మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకోవడానికి ఇన్ని మార్గాలు ఉండటం ఏంటి, ఒకటే కదా అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే శ్రీవారి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 8 మార్గాలున్నాయి, కానీ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇంకా 8 మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని మార్గాలలో మొట్టమొదటి ముఖ్యమైనది అలిపిరి. ఇక రెండవది, తిరుపతికి 10 దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా 3 నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. ఈ మార్గం గుండా ప్రయాణిస్తే పట్టే సమయం గంట. ఇప్పటికీ కొండపైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. ఇక మూడవ మార్గం మామంటూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యంలో ఉంది. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటు చేశారు. ఇక నాలుగవ దారి తిరుమల కొండకు పశ్చిమ వైపు ఉన్న కళ్యాణి డ్యాం. దానికి ఆనుకుని ఉన్న శ్యామల కోన దారిలో 15 ప్రయాణిస్తే తిరుమల నారాయణగిరి వస్తుంది. ఇక ఐదవ దారి కడప బార్డర్లో చిత్తూరు ఎంట్రన్స్ వద్ద కుక్కల దొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడ నుండి తుంబూరు తీర్థం ద్వారా పాప వినాశనం, ఆ తర్వాత తిరుమల చేరుకోవచ్చు. తుంబూరు తీర్థం, పాప వినాశనం మధ్య దూరం 12. ఇక నుంచి ఆరవది అవ్వచారి కోన. రేణిగుంట సమీపంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది. ఇక్కడ నుండి లోయలో ఉన్న అవ్వచారి కోనగుండ పడమరకు వెళితే మోకాళ్ల పర్వతం వస్తుంది. ఇక ఏడవ దారి ఏనుకుల దారి. చంద్రగిరి శ్రీవారి మెట్టు నుంచి అవ్వచారి కోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల ద్వారా ఈ మార్గానే చేరవేసేవారు. ఇక 8వ దారి తలకోన నుండి ఉంది. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండా చెట్టు దారిలోకి వస్తే మీరు తిరుమలకు చేరుకున్నట్లే. ఈ మార్గాన 20 దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.